ఆల్రెడీ పబ్లిక్ లోనే ఉన్నారు కదా సార్, వాళ్ళ ముందు ఒక మాట చెప్తే తెలిసిపోద్ది కదా సార్. ఆల్రెడీ తప్పుడే ఉన్నారు, చింతకాయలమ్మార్ ముచ్చలంపాలెం గ్రామ పౌరుణ్ణి. ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అదీపరాజ్ గారు ముచ్చలంపాలెం పర్యటనకు రావడం జరిగింది. ఇదే తరుణంలో ముచ్చలంపాలెం పౌరులుగా మేము ఆయన ఎలక్షన్లో ఎలక్షన్కు ముందు గెలవక ముందు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చున్నారో ఆ హామీలను ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదు అనే విధంగా శాంతియుతంగా రిప్రజెంట్ ఇవ్వడానికి మేము కుర్రలం అందరం వెళ్ళడం జరిగింది. అయితే ఈ తరుణంలో పోలీసులు వాళ్ళతోటి మమ్మల్ని అడ్డుకొని ఆ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు. అయినా మేము రిక్వెస్ట్ చేసుకొని ఆయన దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అయితే గత సంవత్సరం 2022లోనూ ఆయనే ప్రత్యక్షంగా ఎలక్షన్ ముందు చెప్పింది కాకుండా మళ్ళీ పరవాడ మండలంలోనూ ముచ్చలంపాలకు సంబంధించిన యువతలకు అలాగే యువకులకు 500 ఉద్యోగాలను ఎలక్షన్లో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇస్తాము, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పిస్తాము ఫార్మాసిటీ ఎన్టీపీసీలో అనేసి చెప్పిన తర్వాత ఈ రోజుకు 4 సంవత్సరాల కాలం పూర్తయింది. అయినా సరే ఇప్పటికీ కూడా ఒక్క పౌరుడికి కూడా ఉద్యోగం కల్పించలేదు. ఆ ఉద్యోగాల మాట ఏంటి అనేది మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన మా వినే పరిస్థితుల్లో కూడా ఆయన లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నదో సత్యనామూర్తి గారు 30 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి 3 సంవత్సరాల్లో చేసి చూపిస్తాననేసి మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ముచ్చలంపాలెం పంచాయతీలో ఒక సచివాలయం తప్పించి ఒక ఇటు బెడ్ కూడా పెట్టింది లేదు. మరి అభివృద్ధి అంటే మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. మరి ముచ్చలంపాలలో ఒక్క ఇటుకు బెడ్ కూడా పెట్టలేదు. అదేవిధంగా ఆయన చెప్పుకోవడానికి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేక ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫార్మాసిటీలో ఏదైతే మాట ఇచ్చున్నారో 500 ఉద్యోగాలు యువత యువకులకు కల్పిస్తారనేసి ఆ ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా మరి ముచ్చలంపాలెం పంచాయతీలోని అందరూ మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. ఆ మత్స్యకారులకు సంబంధించిన మినీ జట్టి నిర్మాణం ఎప్పటి నుంచో ఉంది, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మినీ జట్టిని పక్క నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే మరి అదీపరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నారో తెలియదు. అదేవిధంగా ఆ మినీ జట్టి నిర్మాణం ఇప్పటి వరకు ఒక ప్రస్తావన కూడా లేదు. అయితే వస్తూ ఉన్నారు మేము ప్రచారంలోనే, అదేవిధంగా ఈ